Good morning to everyone. Welcome back to the Vijitha Rajakumar online classes for the Mphw medical and health related videos. Today I am going to talk about the important questions in the 6th unit, that is anatomy, makkala anta nirmana samvidhanam. Under this unit, this is the subject of the vriksha shastram lo 6th unit makkala anta nirmana samvidhanam unit lo 8 marks questions and final exams weightage avaramanam jarugindi kabatti 4 marks questions aina short answers aina adige avakashalu ekku undi kabatti you have to little bit thorough with this syllabus. Okay, let's we are moving on to the topic. So before going to the session, first of all, who are going to watch this first time, please watch, like, share and subscribe my channel. Pakkana unna bell icon press cheyandi. Okay, next coming to the session, mokkala anta nirmana samvidhanam, in this unit weightage 8 marks ane ivvadam jarigindi kabatti indulo nunchi questions em emundi chuddam. Questions and answers. Makkala jantulaloni ee kanajalam kshekarana vibhajana kanaparchunu. Which tissue of animals and plants exhibits meiosis, dvayasitika kanajalam anedi? Okay, oka kanajalamlo 1024 ఒక 1024 కణాలు ఉన్నచో ప్రథమ జనకం కణం ఎన్ని మార్లు సమయ విభజన చెంది ఉంటుంది? ఇఫ్ ఎ టిష్యూ హ్యాస్ ఇట్ ఎ గివెన్ టైమ్ 1024 సెల్స్, హౌ మెనీ సైకిల్స్ ఆఫ్ మైటోసిస్ హ్యాడ్ ద ఒరిజినల్ ప్యారెంటల్ సింగిల్ సెల్ అండర్గోన్? 10 సమయ విభజనలు. క్షేకణ విభజనలు ఏ దశలో క్రోమోజోమ్ల సంఖ్య వాస్తవంగా తగ్గుతుంది? నేమ్ ద స్టేజ్ ఆఫ్ మయోసిస్ ఇన్ విచ్ యాక్చువల్ రిడక్షన్ ఇన్ క్రోమోజోమ్ నెంబర్ అక్కర్స్. చలన దశ రెండో దాంట్లో. ఓకే, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్లో మనం చూసినట్టయితే 4 మార్క్స్ ఇవి కాబట్టి క్షేకరణ ప్రథమ దశ వన్ను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ప్రపోజ్ వన్ ఆఫ్ మయోసిస్. ప్రథమ దశ వన్ ఎక్కువ కాలం పాటు జరిగే దశ. దీన్ని 5 ఉపదశలుగా విభజిస్తారు. ఒకటి లెప్టోటిన్, జైగోటీస్, ప్యాకిటీస్, డిప్లోటీస్, డయాకైనసిస్. ఒకే, లెప్టోటిన్ ఈ ఉపదశలో కేంద్రకం పరిమాణంలో పెద్దదవుతుంది. క్రోమోజోమ్లు సన్నగా పొడవుగా ఉంటాయి. ఓకేనా, ఈ స్టార్టింగ్ దశ లెప్టోటిన్లో ఏంటంటే పెద్దగా అవుతుంది యొక్క పరిమాణం. క్రోమోజోమ్లు సన్నగా పొడవుగా, అది పెద్దగా అవుతాయి, క్రోమోజోమ్లు ఆటోమేటిక్గా సన్నగా పొడవుగా ఉంటాయి. ఓకే, జైగోటిన్ లేదా వైగోనియా, ఈ ఉపదశలో సమజాతీయ క్రోమోజోమ్ల మధ్య ఆకర్షణ ఏర్పడి అవి దగ్గరికి చేరి జతలుగా కనిపిస్తాయి. వీటిని బైలెంట్లు. ఈ ప్రక్రియను సూత్ర యుగ్మనం లేక అనుదరిత సంధానం అంటారు. ఓకేనా, ఫస్ట్ దాంట్లో పెద్దగా అయిపోయి క్రోమోజోమ్లు సన్నగా పొడవుగా అయితే జైగోటిన్లు ఏమవుతుంది, వీటి మధ్యలో ఆకర్షణ జంట మధ్యలో ఆకర్షణ ఏర్పడి అవి దగ్గరగా చేరి జతలుగా కనిపిస్తాయి. కాబట్టి జతలుగా ఏర్పడడం ఏమన్నాం ఇక్కడ బైవలెంట్లు అని అంటారు. ఓకే, ఈ విధంగా జతగా దగ్గరగా చేరి జతలుగా ఏర్పడి బైవలెంట్ల ఈ ప్రక్రియను ఏమంటారంటే అనుధరిక సంధానం లేదా సూత్రం యుగ్మనం అని అంటారు. ఓకే, ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకే, ఇది మూడు విధాలుగా జరుగుతుంది. ప్రోటర్మినల్ సంవిధానం, ఈ విధంగా చూడండి, కేంద్రకం యొక్క పొర, కేంద్రక అంశం ఇక్కడ కణ ద్రవ్యం, కణ పొర, కణ కవచం, ఈ విధంగా ఇది లెఫ్ట్ ఔటిన్లో చూడవచ్చు మనం. ఓకే, ఇది సూత్రం యుగ్మనం క్రోమోజోమ్ల ధృవాల కొనల మధ్య ప్రారంభమై రెండో కొన వరకు కొనసాగుతుంది. ప్రోటర్మినల్ ఏ విధంగా ఉంటుందంటే ధృవాల కొనల మధ్య ప్రారంభమై రెండో కొన వరకు సాగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రోసెంట్రిక్ విధానం. ఇందులో అంటే ఇది కనకవచం, కనపొర, కేంద్రక పొర, కేంద్రకాంశం, సమజాతీయ క్రోమోజోమ్ల మధ్య అనుధరిక సంధానం జరగడం, అంటే రెండు ఒకదానికి ఒకటి దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ధృవాల కొండల మధ్య జరిగితే ఈ ప్రోసెంట్రిక్ దాంట్లో ఏమవుతుంది, రెండు ఒక దగ్గర జతలు జతలుగా కనిపించితే ఆకర్షించబడుతూ ఉంటాయి. సూత్ర యుగ్మన సెంటీమీటర్ వద్ద ప్రారంభమై రెండు వైపులా కొనసాగుతుంది. కాబట్టి రెండు మధ్యలో కూడా కొనసాగుతుంది. ర్యాండమ్ లేదా ఇంటర్మీడియట్ విధానం అంటారు మూడవది. ఇందులో ఏంటిది, ఇక్కడ క్రోమోజోమ్లు అనేక చోట్ల సూత్రం యుగ్మనం చెందుతాయి. జైగోటిన్ దశలో కేంద్రకాంశం పెరుగుతుంది, కండ పోగులు ఏర్పడడం మొదలవుతాయి. ఒకే, రెండుగా మామూలుగా అక్కడ ధృవాల మధ్య చేరాయి ఫస్ట్ దాంట్లో, తర్వాత ఏంటి రెండు జతలు జతలు ఏర్పడడం జరిగింది. మూడవ దాంట్లో ఏ విధంగా అంటే ఇవి కండ పోగుల వంటి ఆకారంగా ఉండడం మొదలుపెట్టాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇది ప్రాకిటీస్ లేదా ప్యాకినియా లేదా జన్యు పునః సంయోజన దశ. ఈ దశలో ప్రతి క్రోమోజోమ్ రెండు క్రోమాటైట్లుగా చీలుతుంది. ఫలితంగా ప్రతి బైవలెంట్లో 4 క్రోమాటైట్లు కనిపిస్తాయి. వీటిని ప్యాకిటీన్ చెప్పుకోలాలు లేదా బైవలెంట్లో ఒక క్రోమోజోమ్కి చెందిన క్రోమాటైట్ల సోదర క్రోమాటైట్లు అని, సిస్టర్ క్రోమాటిట్స్ అని, వేరు వేరు క్రోమోజోమ్లకు చెందిన క్రోమాటిట్స్, సోదరేదర క్రోమాటి, నాన్ సిస్టర్ క్రోమాటిట్స్ అని అంటారు. ఓకేనా, అదే వారికి చెందిన సిస్టర్స్ అని, వారికి చెందిన వేరు వేరు వాటిని క్రోమాటిట్లు అని అంటారు. సోదరేదర క్రోమాటిట్ల మధ్య ఒకటి, రెండు లేదా ఎక్కువ ప్రదేశాలు అతుక్కుంటాయి. ఓకేనా, ఇవి రెండు ఒకే ఉన్న క్రోమోజోమ్ అయితే ఒకటి లేదా ఎక్కువ ప్రదేశంలో అతుక్కుంటాయి. క్రోమాటిట్లు ఒకదానితో మరొకటి భౌతికంగా అతుక్కున్న ప్రదేశాలను కయాస్మేట అంటారు. ఓకేనా, ఒకదానితో మరొకటి భౌతికంగా ఫిజికల్గా అవి బాడీ బడి రెండు అతుక్కుని ఉండడం కయాస్మేట అంటారు. ఈ దశలో క్రోమోజోములు ఎక్స్ ఆకారంలో కనిపిస్తాయి.
విధంగా రెండో ఒకటి లేదా తక్కువనే ఎక్కువ ప్రదేశాలు అతుక్కునే ఉంటాయి కాబట్టి ఎక్స్ క్రోమోజోమల్ అంటారు. ఓకే, ఫస్ట్ దాంట్లో మనం ఏమనుకున్న ధ్రువాల వద్ద చేరుకుంటాయి, రెండవ దశలో ఒకదానికి ఒకటి ఆకర్షించే దగ్గరికి వస్తాయి, మూడవ దశలో ఏ విధంగా అంటే కండిపుండాలు ఒకటి ఆక్రమణ కలిగి ఉంటాయి. తర్వాత ఏంటంటే ప్రతి దీంట్లో ఒక క్రోమోజోమ్ ఇంకొక క్రోమోజోమ్తో అతుక్కుంటుంది, అదే దాని కలిదాన్ని సోదర అంటారు. వేరే దానికైతే వేరే వేరే క్రోమోజోమ్లో కట్టుకున్నట్టయితే దాని సోదర ఎదుర అంటారు. ఇది ఒక్క ప్రదేశంలో భౌతికంగా అతుక్కునే దాన్ని కయాస్మేట అంటారు. ఓకే, ఈ విధంగా భౌతికంగా అతుక్కున్నప్పుడు అవి ఎక్స్ ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ స్థానంలో ఎండో న్యూక్లియేచర్ల వల్ల క్రోమాటిడ్ మొక్కలుగా పెరుగుతాయి. తగిన ఈ సోదరేతర క్రోమాటిడ్ మొక్కలు పరస్పరం స్థాన మార్పిడి చెంది తిరిగి లైగేజ్ చర్య వల్ల అతుక్కుంటాయి, తిరిగి మళ్ళీ క్రోమాటిడ్ మొక్కలుగా పెరుగుతాయి. విరిగిన తర్వాత మళ్ళీ పరస్పరం స్థాన మార్పిడి చెంది లైగేజ్ అనే చర్య వల్ల తిరిగి అతుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా స్త్రీ పురుష క్రోమోజోముల మధ్య జన్యు పదార్థం ఏర్పడి చెంది జన్యుపుర సంయోజనలు ఏర్పడతాయి. ఈ దృగ్విషయాన్ని పారజాతి క్రాసింగ్ ఓవర్ అంటారు. దీనివల్ల కొత్త జాతులు ఆవిర్భవించి జీవ పరిమాణం అనేది సంభవిస్తుంది. ఒక దీనివల్ల ఏముంది, వేరే జాతులు అనేవి ఈ భూమి మీద జీవ ఉద్భవించడం అనేది జరుగుతుంది. డిప్లోటిన్ ఒకే సీనా పూర్ణిమలు సంక్లిష్టం కలిగిపోవటం వల్ల బైబిల్ అంటే సమజాతి క్రోమోజోమ్ జన్యు మార్పు జరిగిన ప్రదేశంలో వద్ద తప్ప మిగిలిన భాగం అంతా వికర్షణ లోనే విడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా విడిపోక మిగిలిన ఏక సాకార కుట్టిన కయస్మేట అంటారు. ఓకే, డయాకైనసిస్ కయస్మాలు అంతిమ స్థితి కన్నా చెందుతాయి. క్రోమోజోములు పూర్తిగా కుదించబడి అవి భవిష్యత్తులో విడిపోవడం అవసరమే ఖండ పరికరం ఏర్పాట ప్రారంభమవుతూ ఉంటుంది. కేంద్రక అంశమే అదృశ్యమవుతుంది, కేంద్రక త్వచం పలచబడి కరిగిపోతుంది. చూడండి ఇక్కడ డిప్లోటిన్లో చూడండి, డయాకైనసిస్లో చూడండి ఈ విధంగా. ఓకే, కయస్మాలు ఏర్పడడం, ఓకే, తర్వాత భవిష్యత్తులో విడిపోవడానికి సిద్ధంగా ఉండడం ప్రారంభమవుతూ ఉంటుంది. ఓకే, పొర అదృశ్యం ఈ విధంగా రాను రాను పొర అనేది అదృశ్యమవుతుంది. సమచేత క్రోమోజోమ్ ఒకదాని ఇప్పుడు మరొకటి వేరే సమయంలో అంతిమ స్థితికరణం ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద ఫిఫ్త్ వన్. బహుకరణ జీవులలోని కరణాల క్రోమోజోమ్ల సంఖ్య స్థిరంగా ఉండవలన ఏ రకమైన విభజన అవసరం ఏంటి? విచ్ ఇట్ ఈస్ నెసెసరీ టు మెయింటైన్ కాన్స్టాంట్ క్రోమోజోమ్ నెంబర్ ఇన్ ఆల్ బాడీ సెల్స్ ఆఫ్ మల్టీ సెల్యులర్ ఆర్గనిజం అండ్ వై? సమ విభజన దీనిలో జన్యుపరంగా తల్లి కణాన్ని పోలిన పిల్ల కణాలు ఉంటాయి. ఓకేనా, కాబట్టి ప్రతి కూడా జన్యుపరంగా రావడం తల్లిదండ్రుల వంశ పరంపరంగా వచ్చేటే వస్తూ ఉంటాయి. ఓకేనా, వీటిని జన్యుపరం ఒకే రకంగా ఉంటుంది. సమయ విభజన ద్వారా బహుకణ జీవద్రవ్యాలు పెరుగుతాయి, కణ పెరుగుదల వల్ల కేంద్రక కణద్రవ్య పరిమాణ నిష్పత్తి కూడా పెరుగుతుంది. ఓకే చూడండి, ఈ నిష్పత్తి పూర్వస్థితి రావడం సమయ విభజన అవసరం. చెడిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడిన సమయ విభజన ముఖ్య పాత్ర వహిస్తుంది. కాండ అగ్రభాగం పార్శ్వ విభజన కణాలలో జరిగే విభజన వల్ల ముఖ్య మొక్క యొక్క జీవితాంతం పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో టిల్ నౌ డిస్కస్డ్ అబౌట్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ బాటనీ ఫర్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద టాపిక్ ఆఫ్ ది అనాటమీ, మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం. ఇందులో ఈ మార్క్స్ ఈ యూనిట్ నుంచి 8 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి. ఓకే, ఇది ఒక నోట్స్ మీ మామూలుగా రాసేటప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ ద వన్ నోట్ బుక్ ఫర్ సపరేట్లీ బాటనీకి జ్వాల సపరేట్గా రాయడం నేర్చుకోండి. ఇంకా టైం ఉంది కాబట్టి డైలీ 2 క్వశ్చన్స్ రాసినా యూ విల్ గెట్ ద పాస్ మార్క్స్, యూ విల్ గెట్ ద గుడ్ కంటెంట్. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మై ఛానల్. ఒకే వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ పక్కన మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు మీకు ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో కంపల్సరీగా ఏంటి కంపల్సరీగా ప్రొవైడ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ అండ్ బ్యూటిఫుల్ డే ఎవ్రీవన్. స్టే హోమ్, స్టే హ్యాపీ.